Hi friends, technical examination certificate course nandu drawing exam rase variki ee video chaala mukhyamandi. Ee video still life painting paper 5 alage mee mundu konni vastuvulu anedi pettadam jarugutundi. Meeku kanipinchina vidhanga drawing meeku ichina drawing paper nandu neeti rangulato velugunudalu chupistu vastuvulu sahaja rangulanu ante vaallu pettina vidhanga vaatiki ee color unnayo ave colors nu sahaja siddhanga ee drawing anedi veyalsi untundi ante neeti rangulu anedi ద్వారా వేయాల్సి ఉంటుంది. ముందుగా మనము ఈ పెన్సిల్తో మనము అక్కడ ఏ విధంగా ఉన్నాయో మనం ముందుంచిన వస్తువులు ఏ విధంగా ఉన్నాయో మీకు ఎలా కనిపించాయో అదేవిధంగా మీకు డ్రాయింగ్ అనేది ఈ డ్రాయింగ్ సీట్ మీద గీసుకోవాల్సి ఉంటుంది. అలా గీసుకున్న తర్వాత ఈ నీటి రంగులతో మనము ఈ డ్రాయింగ్ అనేది ఎలా వేయాలో ఈ వీడియో చూడండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చూడొచ్చు. ముందుగా ఇలాగా డ్రాయింగ్ అనేది ముందుగా మనం పర్ఫెక్ట్గా మనకు కనిపించిన విధంగా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపించడం జరుగుతుంది. అలాగే నీకు ఏ విధంగా కనిపిస్తుందో అలాగే మనము ఈ డ్రాయింగ్ అనేది ముందుగా పెన్సిల్తో బొమ్మ అనేది పర్ఫెక్ట్గా గీసుకోవడం వల్ల ఈ వాటర్ కలర్ అప్లై చేసేటప్పుడు మనకు బొమ్మ అనేది చెడిపోకుండా నీట్గా వస్తుంది. ముందుగా ఇలా పర్ఫెక్ట్గా నీట్గా మనకు కనిపించిన విధంగా మనకు ఎలా కనిపిస్తుందో అలాగా ఈ ముందుగా ఈ డ్రాయింగ్ అనేది పెన్సిల్తో గీసుకోవాల్సి ఉంటుంది. ఇలా గీసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న వాటర్ కలర్స్ అంటే వాటర్ టిప్స్ కానీ ఫ్యాబ్రిక్ పెయింట్స్ కానీ ఏదైనా మీ దగ్గర ఉన్న కలర్స్ వాటర్ కలర్స్తో మనము ఈ డ్రాయింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. అది ఎలా వేస్తారో వాటర్ కలర్స్తో ఇప్పుడు నీటికి నీట్గా చూపించడం జరుగుతుంది. ఇలాగా మనకు ఈ షేడింగ్స్ అనేది మనము ఒక కలర్ తీసుకొని మొత్తం నింపేయకోకుండా ఈ షేడింగ్ పద్ధతిలో మనము ఇలా చూపించడం వల్ల ఏమవుతుందంటే ఈ మార్క్స్ అనేది అధికంగా పడడం జరుగుతుంది. మనము కలర్ తీసుకొని మొత్తం నింపేయకోకుండా ఇలా షేడింగ్ పద్ధతిలో మనము చూపించడం వల్ల చూసేందుకు అందంగా ఉంటుంది, అదే మార్క్స్ అధికంగా పడడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఇప్పుడు కోకోనట్ ముందుగా మనము ఈ లైట్ కలర్ అనేది వేయడం జరిగింది. ఆ తర్వాత డార్క్ కలర్స్తో మనము కొంచెం షేడింగ్ అనేది ఇచ్చేసి మళ్ళా కొంచెం దాన్ని వాటర్తో రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మిక్స్ అయిపోయి కొంచెము లైట్ అండ్ డార్క్ అనేది రావడం జరుగుతుంది. అలాగా ముందుగా ఏదైనా కానీ మనము డ్రాయింగ్ వేసేటప్పుడు లైట్ కలర్ అనేది ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు బొమ్మ అనేది చెడిపోకుండా ఉంటుంది. ఒకేసారి మనం డార్క్ కలర్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ లైట్ కలరు నెక్స్ట్ మనం వాడడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి వాటర్ కలర్స్ అంతా ముందుగా లైట్ కలర్స్ అనేది ముందుగా వాడాల్సి ఉంటుంది. అలా వాడిన తర్వాత మనం డార్క్ కలర్ అనేది లాస్ట్లో అప్లై చేసిన తర్వాత మనకు ఫిగర్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ముందుగా మనము ఈ పెన్సిల్తో నీట్గా మనము స్కెచ్ అనేది వేసుకోవడం జరిగింది. ఆ పెన్సిల్ ప్రకారం మనము ఈ కలర్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. అలాగే మనం వేసే డ్రాయింగ్ మధ్యలో అనేది వేయడం జరిగితే చూసేందుకు అందంగా ఉంటుంది. పేపర్కు మనం ఇచ్చిన డ్రాయింగ్ షీట్కు ఒక సైడ్ కాకుండా మధ్యలో అనేది మిడిల్లో అనేది మనం డ్రాయింగ్ వేసుకుంటే చూసేందుకు అందంగా ఉంటుంది. వాటర్ కలర్ అనేది చూడండి, ఇప్పుడు మనము సైడ్ అనేది డార్క్ అనేది మధ్యలో లైట్ కలర్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు వాటర్ బాటిల్ అందంగా కనిపించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం డార్క్ కలర్స్తో రష్ షేడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా డార్క్ కలర్ వాడడంలో ఆ తర్వాత మనం లైట్ కలర్ వాడినా కానీ మనకు కంచి కనిపించదు. కాబట్టి ముందుగా లైట్ కలర్ అనేది వాడి ఆ తర్వాత కావాలంటే దాని మీద డార్క్ కలర్స్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా మనము లైట్ కలర్స్తో ముందు బొమ్మన్ ఫిగర్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దాన్ని మనము డార్క్ కలర్ అనేది యూజ్ చేసి మళ్ళీ అవుట్లైన్ అనేది ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే బొమ్మ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఈ డార్క్ కలర్ అనేది అవుట్లైన్ అనేది ఇలా ఇవ్వడం వల్ల ఫిగర్ అనేది బొమ్మ అనేది డ్రాయింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది.
అలా మొత్తం అన్ని దారులకు మనం ఈ డార్క్ కలర్స్ అనేది అవుట్లైన్ అనేది